ఎవరు గురించి తెలుసుకోవాలి? మా ఇంట్లో గురించి అండి, కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బాగా. అసలు చాలా ఇంట్లో ఉండబుద్ధి అవుతలేదు, ఏమవుతలేదు. మా హస్బెండ్ హెల్త్ బాగాలేదు, మాకు హెల్త్ బాగాలేదు. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్ అంతే చెప్తారా, మీ వారు ఏం చెప్తారు? నాది చెప్తానండి. కొంచెం అప్పుల టెన్షన్ కూడా చాలా ఉంది. డబ్బు అసలు ఎంత తెచ్చినా కూడా సరిపోతలేదు. ఓకే, చెప్పండి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 92 అండి. 1992 అండి. 92. నెలను డేట్ చెప్పండి. నవంబర్ అండి. నవంబర్ 17. నవంబర్ 17వ తారీఖు. నవంబర్ 17. టైం చెప్తారా పుట్టిన టైము? టైము అంత గుర్తులేదండి. మా మమ్మీ నైట్ సాయంత్రం అన్నుండే అండి. సాయంత్రమే అన్నానండి. సుమారుగా చెప్పండి. 5 o'clock వరకు. అంటే ఉజ్జాయింపు 5 అన్నారు. ఏ ఊర్లో పుట్టారు? ఇక్కడనే అండి, హైదరాబాద్. హైదరాబాద్ లోనా? సరే అండి, గురువు గారితో మాట్లాడండి మీ సమస్య గురించి. ఓకే అండి, మాట్లాడండి. అమ్మా నమస్తే అండి. గురువు గారు. ఓకే అమ్మా, మీరు మంగళవారం పుట్టారు కదండి? మఖ నక్షత్రం 1వ పాదము, సింహరాశి అయిందండి మీది. సింహరాశి, సింహరాశి మేష లగ్నం అయింది మీది. అంటే మాది పెళ్లిలో చేంజ్ అయిందండి. పెళ్లి, నా పేరు అసలు పేరు దివ్య భారతి. పెళ్లిలో పేరు చేంజ్ చేశారు, పేరు చేంజ్ చేశారు, పావని అని చేంజ్ చేశారు. ఇంట్లో అన్ని ప్రాబ్లమ్స్, పంతులు గారు అసలు ఏం మనశ్శాంతి ఉండదు, ఏముండదు. ఊకే మాకు మా హస్బెండ్ కి గొడవ వస్తుంది, ప్రతి చిన్న విషయానికి గొడవ వస్తుంది. దేనికైనా అస్సలు బాగుండదు. డబ్బుల గురించి అయితే చాలా గొడవ వస్తుంది. ఎంత తెచ్చినా సరిపోదు, అప్పులు ఎక్కువైపోయినవి. చాలా ఎక్కువ బాధలు ఉన్నాయి. అసలు దీనికి ఎందుకు అర్థమై కాదు. అసలు ఒకటే పాప కూడా, ఒకటే పాపనే. పాపకి హెల్త్ బాగాలేకపోతే మాకు హెల్త్ బాగుండదు, మా ఆయనకి హెల్త్ బాగుండదు. అసలు మీకు నచ్చిన నెంబర్ చెప్పండి అమ్మా. ఏంటండి మీకు నచ్చిన నెంబర్ చెప్పండి. మాకు నచ్చిన నెంబరా? ఏదో ఒక 9 అండి. 9. ఓకే, వారం చెప్పండి, నచ్చిన వారం. శనివారం. శనివారం. ఓకే, శనివారం. శనివారం. నచ్చిన రంగు చెప్పండి. కలర్? పింక్ కలర్. పింక్ కలర్. పింక్ కలర్. ఓకే, గులాబీ కలర్. ఓకే, మీరు ఒక పని చేయండి, మీకు దగ్గరలో ఏమన్నా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే గనక అక్కడ చుట్టూతో ప్రదక్షిణాలు చేయండి. ఒక రోజుకి ఒక 11 ఓపికంటే, లేకపోతే రోజు ప్రతిరోజు ఒక 5 ప్రదక్షిణాలు చేయండి. 11 రోజులు కానీ 21 రోజులు కానీ చేయాలి. అలాగే మీరు పెసలు బొబ్బర్లు ఈ రెండు కూడా నానబెట్టి రెగ్యులర్ గా ఆవుకి తినిపిస్తూ ఉండండి. రెగ్యులర్ గా ఆవుకి తినిపిస్తూనండి. కుదిరితే గనక డైలీ విష్ణు సహస్రనామం పారాయణ చేసుకోండి. ఇవి చేసుకుంటే గనక మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మీరు ఏదైతే అనుకున్నారో ఆ చికాకులు, టెన్షన్లు, ఒత్తిడి అన్ని కూడా తగ్గుతాయండి. సాధ్యమైనంత వరకు బ్లూ కలర్, బ్లాక్ కలర్ ఎక్కువ వాడమాకండి. ఓకేనండి. శనివారం కూడా కొత్త పనులు స్టార్ట్ చేయద్దు. సరేనండి. గురువు గారు అండి, ఇందాక చెప్తున్నారు కదా దాని గురించి తెలియజేయండి. గర్భిణి